తమ్ముడు అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటే ఈటెల రాజేందర్ ఏకంగా సీఎం సీటు కోసమే పన్నాగాలు పన్నాడన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అభివృద్ధిని పక్కన పెట్టి ఆస్తులు కూడబెట్టుకున్నారని, దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. రాజు లేకపోతే రాజరికం ఆగదని, హుజూరాబాద్ నియోజకవర్గంలో గతంలో జరగని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వమే చేసి చూపిస్తుందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఎన్నికలు ఏం వచ్చినా సీఎం కేసీఆర్ కు కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో జమ్మికుంటలో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు అడిగి తెలుసుకోవడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈటల రాజీనామాతో హుజూరాబాద్కు విముక్తి లభించిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. హుజూరాబాద్ నియోజకవర్గం అంటే సీఎం కేసీఆర్ కు ఆదరించి ఎనలేని అభిమానమని, గతంలో చెయ్యని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం వందరెట్లు చేసి చూపిస్తుందన్నారు. స్వయం పాలనలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గతంలో కంటే సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎన్నాళ్ళు బీడుపడ్డ భూములు సైతం సాగులోకి వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాత ఆనందంగా ఉన్నాడని, ఈ ఆనందం ఇలాగే కొనసాగాలంటే సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయుష్యు కూడా కలుపుకుని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ ప్రపంచమే వణికిపోతుంటే ఈ సమయంలో సైతం పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అలాంటి పథకాలు విమర్శించేందుకు ఈటలకు నోరు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని, అలాంటి వ్యక్తితో తెలంగాణ కల సాకారమైందన్నారు. స్వయం పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు సాగు చేయాలంటే సాగునీరు కోసం ఆకాశం వైపు చూసేవారని, కానీ ఇప్పుడు కాళేశ్వరం జలాలు రాకతో సాగునీటి ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. అంతేకాకుండా రైతులకు రైతు బంధు పేరుతో పెట్టుబడి 24 గంటల ఉచిత కరెంటు అందించడంతో పాటు, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతు బీమాతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారన్నారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులు సైతం కార్పొరేట్ చదువులకు చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చాక గడిచిన 7 ఏళ్లలో 266 గురుకులాలు ఏర్పాటు చేసి 120,000 మంది విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందిస్తున్నారన్నారు. అలాంటి సీఎం కేసీఆర్ ఎదిరించి సీఎం కావాలని ఈటెల కుట్రలు పన్నాడన్నారు. తమ్ముడు అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటే సీఎం సీటుపైనే కన్నేశారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, టీఆర్ఎస్ను కాపాడుకోవాలన్నారు. ఎన్నికలు ఏమొచ్చినా సీఎం కేసీఆర్ కు కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ జిల్లా హుజూరాబాద్ అంటే ముఖ్యమంత్రి నిర్ణయం ఇష్టం, హుజూరాబాద్ ప్రాంతం అంటే నిర్ణయం ఇష్టం. ఈ హుజూరాబాద్ అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం గతంలో చాలా స్పీడ్గా చేస్తాం. మండు టెండలో మంటలు చూపిస్తున్నాం, వీడు భూములు చూస్తున్నారు. ఈరోజు రైతు సంతోషపడుతున్నాడు. ఈ సంతోషం కొనసాగాలి, ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే కేసీఆర్ టీఆర్ఎస్ పథకాలు కొనసాగాలి. అందుకే నేను ఒకసారి చెప్తున్నా చివరిగా, ఒక ఇంటి కోసం అయ్యా ఆకలి అంటే కడుపుని నమ్మ పెట్టదు, కట్టారా మనం బిడ్డ సలహా ఉండాలి, దీవునాడు తరిగుతావు నీ కడుపు సలహా ఉండాలి, దీవునాడు తరిగుతావు సుఖం కూడా దీవునాడు తరిగుతావు. మరి దీన్ని పథకాలు ఇస్తాను మనకు కొద్దిగా సపోర్ట్ కూడా దీవునాడు తరియాలని చెప్పి సార్ దీవునాడు తరియాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ మాట్లాడాడు, అందరికి ఇష్టం లేదా? ఈరోజు రాకుండా నీ కుటుంబం కోసం రాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల కోసము నిండు నూరేళ్ళు ఒక్కసారి సపోర్ట్తో ఆశీర్వాదం నీ కడుపు నిండా తీవ్రండి, నీ కడుపు నిండా నీకు వచ్చిన భగీరథ నీలం చూడు, కాళేశ్వరం జనాలు చూడు, రైతు బంధు చూడు, పచ్చడి పొలాలు చూడు. ఆ పొలాలలో కేసీఆర్ చూసుకో, తీవ్రత రోజు
ప్రతి దేవతకు